मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पादयात्रलो इच्चिन हामी मेरकु राष्ट्र व्याप्तंगा अग्रिगोल्ड बाधितुलकु 11,000 कोट्ल रूपायलु अंदजेस्तुन्नट्लु वैसीपी युवनेत कण्णं वेंकटेश बाबु चेप्पारु। ప్రకాశం జిల్లా చీరాల ఆర్ఎన్బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికైనా డబ్బులు రాకపోతే మరలా వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృత్పాణి, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జేసన్ బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాని వల్ల చాలామంది బాధితులు కూడా కొంతమంది దాదాపు 300 మంది కూడా చనిపోతున్నారు. అవన్నీ జరగకుండా ఉంటే బాగుండేది. వారి చిత్తశుద్ధి కూడా ఆ రోజు కనబరచలేదు. ద్వారా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాధితులందరూ కూడా అండగా ఒక అన్నలాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇంట్లో ఒక తమ్ముళ్లాగా నేను ఉన్నానని చెప్పి ఆయన కూడా మంచి మనసు చేసుకొని ముందుకి ఈ విధంగా సాయం చేయటం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. తప్పకుండా ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్పాలంటే నిలబడతూ ఉంటాడు. ఎవరికి కూడా కలవచ్చే ప్రసక్తి ఉండదు. నీతికి నిజాయితీకి అందరూ కూడా కలిసికట్టుగా మనందరం కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి అందరూ కూడా హర్షిస్తూ ఉన్నాం. తప్పకుండా చాలా గొప్ప పని. వారందరికి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా త్వరలోనే కూడా మిగతా కూడా చెల్లింపులు జరుగుతాయని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మాట ఇచ్చున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేస్తే అని చెప్పి నైజం మన ముఖ్యమంత్రి గారికి ఆయనకి మన చీరాల ప్రజల ప్రాంతం తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా దాదాపుగా మన ప్రకాశం జిల్లాలో మనం 57,351 మంది బాధితులు ఉన్నారు మొత్తం మీద. దానికి గాను 57,49,00,000 రూపాయలు మనం వెచ్చిస్తున్నాం. వారికి కూడా అంటే ఈ సమయంలో చిన్న ఇదేం కాదు, 500 కోట్ల 57 కోట్లు మన ప్రకాశం జిల్లాకి మనం ఇస్తున్నామంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మనం సాయం చేస్తూ ఉన్నాం. 57,350 మందికి కూడా అందరూ కూడా న్యాయం జరగాలని వారందరి తరఫున మేము కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా అన్నలు అమృత్పాణి గారికి, అన్న రామారావు గారికి, అదేవిధంగా మా